వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. సో ఈరోజు మేము ఒక ఫన్నీ డిస్కషన్తో మేము ముందుకు వచ్చాము. డిస్కషన్ కూడా కాదు, మా ఒపీనియన్ మీకు చెప్పడానికి వచ్చామన్నమాట. మీ ఒపీనియన్ కూడా ఏమన్నా ఉంటే మాతో పాటు కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయొచ్చు. వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మీకేమనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటని చెప్పి చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే బ్రో. యూత్ లో కూడా చిన్న పిల్లలుగా ఫీల్ అయ్యే వాళ్ళకి కూడా హ్యాపీ 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 చిల్డ్రన్స్ డే. ఓకే దెన్. సో మన ముగ్గురం ఎందుకు వచ్చామంటే ఈ రోజు మీ ముందుకి, అలా వైకుంఠపురంలో మార్నింగ్ ఒక సాంగ్ రిలీజ్ అయింది కదా చిల్డ్రన్స్ డే స్పెషల్, అందులో అల్లు అర్జున్ వాళ్ళ సన్ అండ్ డాటర్. సో ఆ సాంగ్ మేము చూసాము, నిజంగా ఎంత ఎగ్జైటింగ్ గా ఫీల్ అయ్యే, అసలు ఎప్పుడు మనం చూడలేం కదా ఇలా స్టార్స్ వాళ్ళ పిల్లలు మనకు స్క్రీన్ పైనకి వచ్చి వాళ్ళ ఫాదర్ సాంగ్ ని అంటే పాపం ఎంత ఎంత ఇబ్బంది పెడుతున్నారు పాపం లోపల అల్లు అర్జున్ గారు పిల్లల్ని. అంటే పాపం చక్కగా ఆడతారు, మీరు మీ అమ్మాయితో మంచి మంచి డైలాగులు చెప్పిస్తారు, చాలా బాగా ఆడతారు కదా. లాస్ట్ టైం కూడా మనం చూసాం కదా, అది ట్రైలర్ లో వచ్చిన డైలాగ్ ఏంటి గ్యాప్ ఇచ్చావు అనేది ఇవ్వలేదు వచ్చింది, అంటే ఇవ్వలేదు వచ్చేసింది వాళ్ళ పాపతో క్యూట్ గా చెప్పించడం. యాక్చువల్లీ ఇది మనము ఫస్ట్ ట్రైలర్ నుంచి ఈ రోజు మనకు రిలీజ్ అయిన సాంగ్ వరకు వాళ్ళ కూతుర్ని తర్వాత కొడుకుని ఇన్వాల్వ్ చేయడము. సో నాకు ఇదేదో అంటే ఆయన సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అంటే మనం ఇది చిల్డ్రన్స్ డే, మనం సెంటిమెంట్ అనుకుంటున్నాం, బట్ అక్కడ ఏం జరగబోతుంది అనేది అంటే లోపల మూవీలో అక్కడక్కడ వాళ్ళు కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు ఈ సాంగ్ వచ్చిన తర్వాత అందులో స్పెషల్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే చిల్డ్రన్స్ డే రోజు సాంగ్ ని లాంచ్ చేసినందుకు చిల్డ్రన్స్ పెట్టి చేస్తారు అందులో అందులో వాళ్ళ కిడ్స్. సో ఆ పాప చిన్నది ఎంత బాగుందో బుడ్డది, హెయిర్ బ్యాండ్ పెట్టుకుని ఇలా అంటుంటే డాడీ స్టెప్స్ వేస్తున్నాడు ఇలా ఇలా అంటుంటే ఆయన కష్టాలు నాకు కనబడుతున్నాయి పాపం కదా. సో మొత్తానికి అయితే సాంగ్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది చూడగానే, డిఫరెంట్ గా అనిపించింది మనకి. సో అసలు మన ఫస్ట్ మనకు అలా వైకుంఠపురంలో సాంగ్ సాంబజవర్గమన రాములో రాములో అవి 1 మిలియన్ దాటేసినాయి. అంటే నేను చెప్పేది 1 డే లో చెప్తున్నా, ఇదేమో ఇది మార్నింగ్ కదా మనకు. సో ఇప్పటిసరికి అది దాదాపు 1 మిలియన్ దగ్గరకు వచ్చాయి. సో వ్యూస్ పరంగా కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఆ సాంగ్ చూడగానే మళ్ళీ లిటిల్ సోల్జర్స్ మూవీ గుర్తొచ్చింది తెలుసా, కర్లీ హెయిర్ బేబీ ఉంది నిజంగా నాకు మళ్ళీ ఆ మూవీ గుర్తొచ్చి గుర్తొచ్చింది. అన్ని ముందుకు వచ్చేసాయా, ఏమేం చేస్తా నువ్వు చిన్నప్పుడు ఇప్పుడు ఒకే పనులు చేస్తున్నావుగా. సో నాకైతే మళ్ళీ లిటిల్ సోల్జర్స్ మూవీ అంటే ఆ బుడ్డది వాళ్ళందరూ ఇరిటేట్ చేస్తూ అలా మాట్లాడుకో నాకు మంచిగా అనిపి, అంటే ఏంటి ప్రమోషన్స్ లో ఒక భాగమా లేకపోతే ఇద్దరు ఆ మూవీలో ఇద్దరు చూపి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడా ఏంటి అనేది మాత్రం కొంచెం సస్పెన్స్ గా. ఇంకొకటి ఏంటంటే ఐడియా చాలా బాగుంది, ఒక పెద్ద పోస్టర్ లాగా వాళ్ళ ఫాదర్ ని పెట్టి పిల్లలతో చేయించడం అనేది ఇప్పటి వరకు మనం చూడలేము కదా. వాళ్ళ పిల్లల్ని పెట్టి ఈ కాన్సెప్ట్ మీద చేయడం అనేది మూవీకి చిల్డ్రన్స్ డే ఎటువంటి సంబంధం లేదు కదా. సాంగ్ ఏమో డాడీ సాంగ్ అలా అంటే ఫాదర్స్ డే కి కూడా చేయొచ్చు కదా డాడీ సాంగ్, కానీ చేయడం అనేది చాలా కొత్తగా అనిపించింది. సో మీకేమనిపిస్తుంది, ఇద్దరు పిల్లలు మూవీలో ఉంటారా, మీకు ఎలా నచ్చింది, మీకు ఎలా అనిపించింది, ఏ అంటే ఏమేమి సిచ్యువేషన్స్ మీ లైఫ్ లో ఫేస్ చేసిన ఆ చిన్న పిల్లల్ని చూడగానే మీకు మధ్యలో. అండ్ ఇంకొకటి మీరు చిన్నప్పుడు మీ చైల్డ్హుడ్ కి ఇప్పటికి ఏమేమి మీరు ఏమంటారు ఏ వేటికి దూరంగా ఉన్నారు, ఏమేమి మిస్ అవుతున్నారు, అవి మొత్తం ఎప్పుడైనా మీరు కూడా ఓ మై గాడ్ డాడీ అనేది ఎప్పుడైనా గుర్తొచ్చింది అనిపిస్తే అది కూడా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మూవీలో ఇద్దరు పిల్లలు ఉండబోతున్నారా లేదా అనేది కూడా మీరు ఒపీనియన్ మీరు ఒపీనియన్ చెప్పొచ్చు. ఉన్నారని లేకపోతే లేదు, జస్ట్ అది ఓన్లీ మనకి ఏమంటారు సాంగ్ కోసం ఈ రోజు చిల్డ్రన్స్ డే కాబట్టి అలా పెట్టి చేశారు అంటే. సో అలా మీరు ఒపీనియన్ ఏదైనా సరే కింద చక్కగా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేసేయండి, చాలా ఓపికగా చదువుతాం మేము కూడా. ఎందుకంటే మా ముగ్గురు ఒపీనియన్ అనేది మనకు కూడా ఉంటది కదా, అసలు ఏంటి ఏం జరుగుతుందని. ఇక్కడ మేము కూర్చున్నాం కానీ మేము కూడా ఒక ఆడియన్, మేము కూడా ఫ్యాన్స్ కనే మాట్లాడతాం కదా. సో మిగతా ఫ్యాన్స్ ఏం మాట్లాడుకుంటున్నారో అనే ఆతృత మాకు ఉంటది కాబట్టి. సో వాళ్ళు కమెంట్ చేస్తే మనం చదివి అప్పుడు మనం కూడా రిలీజ్ అయ్యే లోపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుంటాం అనమాట. సో చూసారు కదా మీకేమన్నా మాకు అనిపించింది మేము చెప్పాము, మేము కూడా కొంచెం కన్ఫ్యూజన్ లోనే ఉన్నాము, మీరు కూడా అలాగే కన్ఫ్యూజన్ లో ఉన్నారని అనుకుంటున్నాం కాబట్టి మీకేమనిపిస్తే అది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే అసలు ఈరోజు చిల్డ్రన్స్ స్పెషల్ కాబట్టి మీ పిల్ల అంటే నార్మల్గా పిల్లలే చూస్తారని లేదు, మీ ఎవరైనా చూడొచ్చు కాబట్టి మీరు ఏం చేశారు ఈరోజు
ఎలా సెలబ్రేట్ చేశారు చిల్డ్రన్స్ డే అనేది కింద కామెంట్ బాక్స్ ఎప్పుడు. తేజు, మీరు చిల్డ్రన్స్ డే చాలా చూస్తొచ్చారు కదా, అంటే మీరు ఇప్పుడు కూడా చిన్నపిల్లే కానీ మీ చిన్నప్పుడు ఏదైనా గుర్తుండిపోయిన మూమెంట్ ఉందా చిల్డ్రన్స్ డే కాకుండా? నార్మల్ చిల్డ్రన్స్ డే కాకుండా ఓకే, చిల్డ్రన్స్ డే రోజు అయినా సరే ఏమున్నా? చిల్డ్రన్స్ డే ఆ రోజు డెఫినెట్ గా స్కూల్కి వెళ్తాను. ఎందుకో చెప్పనా, చాక్లెట్ చాక్లెట్ ఇస్తారు, బిస్కెట్ ఇస్తారు, అందుకే వెళ్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు నేను అన్ని అన్ని నాటి థింగ్స్ చేసేదాన్ని అంట. మా మమ్మీ ఇప్పటికి కూడా చెప్తారు అన్ని నాటి థింగ్స్. మీరేం గుర్తుంది? అన్ని గుర్తున్నాయి. అన్ని అంటే ఒకటి ఒకటి చెప్పండి. అన్ని అంటే చిల్డ్రన్స్ డే స్కూల్కి వెళ్ళను అంటే అవర్ డాన్స్ అవన్నీ చూడం మేమే. మూవీకి వెళ్తాం అందరం కలిసి గ్యాంగ్. బ్రో ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నారు అసలు? చిల్డ్రన్స్ డే రోజు పిల్లల్ని చెడగొడుతున్నారు మీరు సగము. నా మెమొరబుల్ మూమెంట్ అంటే నా స్కూల్ ఎట్లా, నాకు కొంచెం గేమ్స్ అన్నిటికి దూరం అనమాట మా స్కూల్. ఇలాంటివి చిల్డ్రన్స్ డే గానీ ఇలాంటి స్పెషల్ డేస్ వచ్చినప్పుడు ఎస్ఏ రైటింగ్స్, చిల్డ్రన్స్ డే అంటే ఏంటి అసలు పిల్లలు నాకు ఎంతవరకు తెలుసు అన్నప్పుడు, సో నేను ఎస్ఏ రైటింగ్ లో స్పీచ్లు ఎప్పుడు ఫస్ట్ ఉంటుండే కాబట్టి నాకు ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లో ఏదో ఒకటి కంపల్సరీ నాకు వస్తుంది. సో చిల్డ్రన్స్ డే అనగా నాకు అదే గుర్తుకొస్తుంది. సో మొత్తానికైతే అలవైకుంఠపురం నుంచి మా మెమొరబుల్ మూమెంట్స్కి వెళ్ళిపోయాం చిన్నప్పటిది. సో మీకు కూడా ఇలాంటి మూమెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ అండి, నేను మీ సంజన అన్నే. హాయ్ అండి, నా పేరు సురేందర్. హాయ్ గైస్, దిస్ ఇస్ అభినవ్ గోమట్. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.